गुड मॉर्निंग स्टूडेंट्स, दिस इज प्रसन्ना वर्किंग एज ए स्टैटिस्टिक्स लेक्चरर इन सीआरआर कॉलेज फॉर वुमेन येलूरू। टुडे आई वुड लाइक टू डिस्कस अबाउट यूनिट 3 हाइपोथेसिस टेस्टिंग एंड अवर टॉपिक इज कोरिलेशन एंड कोरिलेशन टाइप्स। फर्स्ट ऑफ ऑल चूँ इक मन की बाइवेरिएट डेटा कोई डेफिनेशन इच्छा। फर्स्ट बाइवेरिएट डेटा अंत मन की लेट xi comma yi, I represents the values 1, 2 and so on in bivariate data, xi being independent variable, yi being dependent variable, or xi being dependent variable, yi being independent variable అంటారు. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనం ఏవైనా రెండు వేరియబుల్స్ ని తీసుకుంటే వాటి యొక్క రిప్రజెంటేషన్ 1, 2 and so on n వరకు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే టూ వేరియబుల్స్ కూడా ఒకటి డిపెండెంట్ అవ్వాలి ఇంకొకటి ఇండిపెండెంట్ అవ్వాలి అని చెప్తున్నారు. అలాగే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం ఇక్కడ టూ వేరియబుల్స్ ఏమేమి తీసుకున్నాము, ఎక్స్ఐ కామా వైఐ అని టూ వేరియబుల్స్ తీసుకున్నాము, ఐ ఈక్వల్ టు 1, 2 అండ్ సో ఆన్ ఎన్ అని చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే ఎక్స్ఐ అనేది ఇండిపెండెంట్గా ఉందనుకోండి వైఐ డిపెండెంట్ అవ్వాలి, అలాగే లేదు అంటే ఎక్స్ఐ అనేది డిపెండెంట్ వేరియబుల్ అయితే వైఐ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్గా ఉండాలి, రెండు సేమ్గా ఉండకూడదు, రెండు ఒకటి డిపెండెంట్ అయితే ఒకటి ఇండిపెండెంట్ అవ్వాలి ఖచ్చితంగా అంటున్నారు. ఇలా చెప్పేదాన్ని మనం బైవేరియట్ డేటా అంటున్నారు. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసరికి కొరిలేషన్. కొరిలేషన్ అంటేనమ్మా కోరిలేషన్ అంటే రిలేషన్షిప్ చెప్పడాన్ని అని చెప్తున్నారు అని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి రిలేషన్షిప్ అని అర్థమవుతుంది కదా, ఆ రిలేషన్ చెప్పాలి అంటే మనకి కొన్ని వేరియబుల్స్ని తీసుకుంటాం, ఆ కొన్ని వేరియబుల్స్ మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంది అని చెప్పడాన్ని మనం కొరిలేషన్ అంటున్నారు. ఇక్కడ మనకి డెఫినేషన్ ఏమి ఇచ్చా చూడండమ్మా, సపోజ్ వీ హ్యావ్ టూ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై, ఇఫ్ ద చేంజ్ ఇన్ వన్ వేరియబుల్ ఎఫెక్ట్స్ ద చేంజ్ ఇన్ అనదర్ వేరియబుల్ అంటున్నారు. అంటే నేను ఇక్కడ రెండు వేరియబుల్స్ని తీసుకున్నానమ్మా, ఆ రెండు వేరియబుల్స్లో కూడా ఏం తీసుకున్నాం, ఎక్స్ అనేది వై అనేది రెండు వేరియబుల్స్ తీసుకున్నాము. ఇవేంటంటే ఒక వేరియబుల్ యొక్క చేంజ్ అనేది అనదర్ వేరియబుల్ మీద ఎఫెక్ట్ చూపించగలిగితే దాన్ని మనం ఒకదానికొకటి కొరిలేటెడ్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ అదే కదా మనకి ఇచ్చింది, ఇఫ్ ద చేంజ్ ఇన్ వన్ వేరియబుల్ ఎఫెక్ట్స్ ద చేంజ్ ఇన్ అనదర్ వేరియబుల్, దెన్ ద వేరియబుల్స్ ఆర్ సెట్ టు బి కొరిలేటెడ్, ఆ రెండు ఒకదానికొకటి కొరిలేటెడ్ అయ్యి ఉన్నాయి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండమ్మా, మనకి ఇప్పుడు ఒక స్కూలు కొంతమంది స్టూడెంట్స్ని తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ అంటే ఇప్పుడు స్కూల్లో మనకి స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా రావాలి అంటే ఏంటి, ఆటోమేటిక్గా స్టూడెంట్ యొక్క రిజల్ట్ అనేది మంచిగా వస్తే ఆ స్కూల్లో మనకి అడ్మిషన్స్ అనేవి బాగా జరుగుతాయి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి జాయిన్ అవుతారు. అదే కనుక రిజల్ట్ కనుక మంచిగా రాకుండా ఉంటే ఆ స్కూల్లో మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు జాయిన్ అవ్వరు. అంటే మనకి రిజల్ట్ అనేది బాగా వస్తే స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది జాయిన్ అవుతారు. అంటే ఒకదానికొకటి కొరిలేటెడ్ అయి ఉన్నాయి కదమ్మా, సో మనం ఇలా చెప్పడానికి మనం కొరిలేషన్ అంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ప్రైస్ అండ్ డిమాండ్, ప్రైస్ అండ్ సప్లై, రైన్ఫాల్ అండ్ క్రాప్ అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఇన్కమ్ పెరిగిందనుకోండి ఆటోమేటిక్గా ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది అవునా. నెక్స్ట్ అలాగే ప్రైస్ పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది, అలా మనకి ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే కొరిలేషన్ యొక్క టైప్స్, టైప్స్ ఆఫ్ కొరిలేషన్ ఇందులో మనకి చూడండి, దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ కొరిలేషన్ అంటున్నారు. అంటే మనకి ఇందులో కొరిలేషన్లో ఫోర్ టైప్స్ ఆఫ్ కొరిలేషన్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి పాజిటివ్ అండ్ నెగిటివ్ కొరిలేషన్, సింపుల్ అండ్ మల్టిపుల్ కొరిలేషన్, పార్షియల్ అండ్ టోటల్ కొరిలేషన్, లీనియర్ అండ్ నాన్ లీనియర్ కొరిలేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కొరిలేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, పాజిటివ్ ఆర్ డైరెక్ట్ కొరిలేషన్ అంటున్నారు. అంటే పాజిటివ్ కొరిలేషన్ అనదర్ నేమ్లో డైరెక్ట్ కొరిలేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాజిటివ్ కొరిలేషన్ అంటే ఏంటంటేనమ్మా, ఇక్కడ ఒకసారి డెఫినేషన్ చూడండి, ఇఫ్ ద టూ వేరియబుల్స్ మూవ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అంటున్నారు. అంటే మనం ఏవైనా టూ వేరియబుల్స్ని తీసుకుంటే అవి వెళ్ళే డైరెక్షన్ అనేది సేమ్గా ఉండాలి అని చెప్తున్నారు, అలా ఉంటే దాన్ని మనం పాజిటివ్ కొరిలేషన్ అంటున్నారు. దట్ ఈస్ చూడండి ఇక్కడ, విత్ యాన్ ఇంక్రీజ్ ఇన్ ఏ వన్ వేరియబుల్ దెన్ అదర్ వేరియబుల్ ఆల్సో ఇంక్రీజెస్, ఆర్ విత్ ఏ ఫాల్ ఇన్ వన్ వేరియబుల్ ద అదర్ వేరియబుల్ ఆల్సో డిక్రీజెస్ అంటున్నారు. అంటే ద కొరిలేషన్ ఇస్ సెట్ టు బి పాజిటివ్ కొరిలేషన్ అంటున్నారు. అంటే టూ వేరియబుల్స్ తీసుకుంటున్నామని చెప్తున్నాను కదా, ఒక వేరియబుల్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి ఆటోమేటిక్గా అనదర్ వేరియబుల్ రెండో వేరియబుల్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి,
లేదు అంటే ఒక వేరియబుల్ అనేది డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఇంకో అనదర్ వేరియబుల్ కూడా డిక్రీజ్ అవ్వాలి, సేమ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. దాన్ని మనం పాజిటివ్ కొరిలేషన్ అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రైస్ అండ్ సప్లై, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఆల్రెడీ మనం ఇంతకుముందు కొరిలేషన్ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రైస్ పెరిగితే మనకు ఆటోమేటిక్గా సప్లై అనేది కూడా పెరుగుతుంది, అంటే రెండు ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ప్రైస్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా సప్లై కూడా తగ్గుతుంది. సో రెండు డిక్రీజ్ అవుతుంది, అంటే రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. అలాగే ఇన్కమ్ కూడా, ఇన్కమ్ పెరిగితే ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది, ఇన్కమ్ తగ్గితే ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. సో దీన్ని మనం పాజిటివ్ కొరిలేషన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే నెగిటివ్ కొరిలేషన్, దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇండైరెక్ట్ కొరిలేషన్ కూడా అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ టూ వేరియబుల్స్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నారు. అంటే టూ వేరియబుల్స్ని తీసుకుంటే రెండు కూడా ఎలా ఉండాలంట, ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి, సేమ్ డైరెక్షన్లో ఉండకూడదు. సేమ్ డైరెక్షన్లో ఉంటే ఆటోమేటిక్గా మనం పాజిటివ్ కొరిలేషన్ కింద చెప్తున్నాం కదా. అంటే టూ వేరియబుల్స్ కూడా, ఒకటి ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఒక వేరియబుల్ అనేది ఇంక్రీజ్ అయితే అనదర్ వేరియబుల్ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. లేదు, ఒక వేరియబుల్ అనేది డిక్రీజ్ అయితే అనదర్ వేరియబుల్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇక్కడ అదే ఇచ్చారు చూడండి, దట్ ఈజ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ వన్ వేరియబుల్ దెన్ అదర్ వేరియబుల్ డిక్రీజెస్. చూడండి మళ్ళీ, విత్ ద డిక్రీజెస్ ఇన్ వన్ వేరియబుల్ అదర్ వేరియబుల్ ఇంక్రీజెస్ దెన్ ద కొరిలేషన్ ఈజ్ సెట్ టు బి నెగటివ్ కొరిలేషన్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రైస్, ప్రైస్ అండ్ డిమాండ్ అంటున్నాడు. ప్రైస్ పెరిగింది అనుకోండి, ఇక్కడ చూడండి మనం ఏదైనా పెన్ను కానీ ఏమైనా బుక్స్ కానీ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, వాటి యొక్క ప్రైస్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా దాని యొక్క డిమాండ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అదే వాటి యొక్క ప్రైస్ అనేది తగ్గింది అనుకోండి, వాటి యొక్క డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. వాల్యూము ప్రెషర్, ఇది కూడా సేమ్ కదా, వాల్యూమ్ పెరిగితే ఆటోమేటిక్గా దాని యొక్క ప్రెషర్ అనేది తగ్గుతుంది. లేదు, ప్రెషర్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా వాల్యూమ్ అనేది పెరుగుతుంది. అంటే రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో దీన్ని మనం నెగటివ్ కొరిలేషన్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే సింపుల్ కొరిలేషన్ అండ్ మల్టిపుల్ కొరిలేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సింపుల్ కొరిలేషన్ అంటే ఏం చెప్తున్నానంటే, వెన్ దేర్ ఆర్ ఓన్లీ టూ వేరియబుల్స్ అండ్ ద రిలేషన్షిప్ ఈజ్ స్టడీడ్ బిట్వీన్ దోస్ టూ వేరియబుల్స్ ఈజ్ ఏ సింపుల్ కొరిలేషన్ అంటున్నాడు. అంటే మనం ఏవైనా టూ వేరియబుల్స్ని తీసుకుని వాటి మధ్య రిలేషన్షిప్ చెప్పడాన్ని మనం సింపుల్ కొరిలేషన్ అని చెప్తున్నాం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా, హైట్ అండ్ వెయిట్, ఈ రెండింటి హైట్ అండ్ వెయిట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. వీటి యొక్క రిలేషన్ మనం చెప్పడాన్నే, ఒకదానికొకటి కొరిలేటెడ్ అయ్యి ఉన్నాయి అనేది చెప్పడాన్ని మనం సింపుల్ కొరిలేషన్ అంటారు. నెక్స్ట్ అలాగే మల్టిపుల్ కొరిలేషన్, వెన్ దేర్ ఆర్ మోర్ దాన్ టూ వేరియబుల్స్ అండ్ వీ స్టడీ ద రిలేషన్షిప్ బిట్వీన్ వన్ వేరియబుల్ అండ్ ఆల్ ది అదర్ వేరియబుల్స్ టేకెన్ టుగెదర్ దెన్ ఇట్ ఈస్ మల్టిపుల్ కొరిలేషన్. మనం మోర్ దాన్ టూ వేరియబుల్స్ని తీసుకున్నా సరే వాటి మధ్య రిలేషన్ అనేది చెప్తే వాటిని మనం మల్టిపుల్ కొరిలేషన్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాము. అర్థమవుతుందా? మనం ఏవైతే ఎన్ని తీసుకున్నా వాటి ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నా, మనం ఒక త్రీ తీసుకున్నాం, ఫోర్ తీసుకున్నాం, ఫైవ్ తీసుకున్నాం, ఎన్ని వేరియబుల్స్ని తీసుకున్నా వాటి మధ్య రిలేషన్షిప్ చెప్పడాన్నే మనం ఏమంటున్నారు అంటే మల్టిపుల్ కొరిలేషన్ అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమిచ్చాడు, ఈల్డ్ ఆఫ్ రైస్ ఎఫెక్ట్ ఆన్ ఫెర్టిలైజర్స్ వాటర్ సప్లై సాయిల్ ఎఫెక్ట్ ఎక్సెట్రా అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఈల్డ్ ఆఫ్ రైస్, నేను ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, ఏదైనా ఒక వేరియబుల్ తీసుకుంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది అనదర్ వేరియబుల్స్ మీద పడితే అవి ఒకదానికొకటి కొరిలేటెడ్ అయి ఉన్నాయా లేదో చెప్పడాన్ని కొరిలేషన్ అంటున్నారు అని టూ వేరియబుల్స్ని తీసుకుని దాని మధ్య రిలేషన్ అనేది మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే మోర్ దాన్ టూ అంటున్నాడు, అంటే ఈల్డ్ ఆఫ్ రైస్ అనేది ఒక వేరియబుల్, ఫెర్టిలైజర్స్ అనేది ఒక వేరియబుల్, వాటర్ అనేది ఒక వేరియబుల్, సప్లై అనేది ఒక వేరియబుల్, సాయిల్ అనేది ఒక వేరియబుల్. వీటన్నిటి మధ్య రిలేషన్షిప్ అనేది మనం చెప్పడాన్ని మనం మల్టిపుల్ కొరిలేషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ అలాగే పార్షియల్ అండ్ టోటల్ కొరిలేషన్ చూడండి. ఇక్కడ పార్షియల్ అండ్ టోటల్ కొరిలేషన్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్షియల్ కొరిలేషన్ అంటే మనం ఏం చెప్పుకుంటున్నామంటే, వెన్ దెర్ ఆర్ మోర్ దాన్ టూ వేరియబుల్స్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ ఆఫ్ ది వేరియబుల్స్ ఈ స్టడీ అంటున్నాడు. ఎస్యూమింగ్ ద అదర్ వేరియబుల్ యాజ్ కాన్స్టెంట్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటేనమ్మా,
మోర్ దెన్ అంటే రెండు కంటే ఎక్కువ వేరియబుల్స్ తీసుకుని ఏవైనా టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ చెప్పి మిగతా వాటిని కాన్స్టెంట్గా మార్చకుండా అక్కడ మాత్రమే ఉంచడాన్నే మనం పార్షియల్ కొరిలేషన్ కింద చెప్పుకుంటున్నాము. అంటే ఇంకా ఈజీగా మీకు చెప్పాలంటేనమ్మా, మనం కొన్ని మూడు వేరియబుల్స్ నాలుగు వేరియబుల్స్ని తీసుకున్నామమ్మా, తీసుకుని వాటిల్లో కూడా మనకి అవసరమైనవి మనకు అవసరమైనవి వాటిని తీసుకుని మిగతా వాటిని అంటే అవసరం లేనివి వీటి వల్ల మనకు యూజ్ లేదు అనే వాటిని మనం ఏం చేస్తాము, పక్కన పెడతాం, అంటే ఎక్స్క్లూడ్ చేస్తాం. అలా పక్కన పెట్టే వాటిని అంటే కాన్స్టెంట్గా అలాగే ఉంటాయి, అవి మారవు. సో మనం ఆ పక్కన పెట్టిన వాటిని తీసుకోకుండా మనం యూజ్ చేసుకున్న వాటిల్నే, ఇప్పుడు త్రీ వేరియబుల్స్ని తీసుకున్నాం అనుకున్నాం, ఒక వేరియబుల్ని పక్కన పెట్టాం, ఎక్స్ వై జెడ్ అనే త్రీ వేరియబుల్స్ని తీసుకున్నాం. ఎక్స్ వై వేరియబుల్స్ నేను యూజ్ చేసుకున్నాను, ఇంకో వేరియబుల్ నేను ఏమి యూజ్ చేయాలో కాన్స్టెంట్గా అలాగే ఉంచేసాను. సో ఇప్పుడు ఈ టూ వేరియబుల్స్ మధ్య మాత్రమే రిలేషన్ అనేది మనం చెప్పాలి, ఇంకో వేరియబుల్ని ఎక్స్క్లూడ్ చేసాం అంటే పక్కన పెట్టేసాం, అవునా? సో దీన్ని ఇలా చెప్పడాన్నే మనం పార్షియల్ కొరిలేషన్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈల్డ్ ఆఫ్ రైస్ ఎఫెక్ట్ ఆన్ ఫెర్టిలైజర్స్ రైన్ఫాల్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అంటున్నారు. ఇక్కడ ఇన్ని వేరియబుల్స్ని తీసుకున్నాం, దీంట్లో ఏంటంటే నేను పెస్టిసైడ్స్ అనే దాన్ని నేను యూజ్ చేసుకోలేదు, అసలు దాన్ని ఎక్స్క్లూడ్ చేసేసుకున్నా. ఎక్స్క్లూడ్ చేసేసుకుని రిమైనింగ్ వాటి మధ్య ఉండే రిలేషన్ని చెప్పడాన్ని మనం పార్షియల్ కొరిలేషన్ అంటున్నారమ్మ, ఓకేనా? నెక్స్ట్ అలాగే టోటల్ కొరిలేషన్. టోటల్ కొరిలేషన్ అంటే ఏంటంటేనమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, వెన్ ద కొరిలేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్ అండర్ స్టడీ టేకెన్ టుగెదర్ ఎట్ ఏ టైమ్ ఈజ్ వర్క్డ్ అవుట్ ఈజ్ కాల్డ్ యాజ్ టోటల్ కొరిలేషన్ అంటున్నాను. ఇక్కడ నేను ఫోర్ తీసుకొని ఫైవ్ మోర్ దాన్ టూ ఎన్ని వేరియబుల్స్ని తీసుకున్నా వాటిని మనం యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోకపోయినా కాన్స్టెంట్గా వదిలేసినా ఏం చేస్తాము అంటే పక్కన పెట్టమమ్మా, అన్నిటిని కౌంట్ చేసుకుని వాటి మధ్య రిలేషన్ని చెప్పడాన్నే మనం టోటల్ కొరిలేషన్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాము. అర్థమవుతుందా? టోటల్ కొరిలేషన్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాము. ఎన్నైతే వేరియబుల్స్ని తీసుకుంటున్నామో అది మనకి ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా వాటి మధ్య రిలేషన్ అనేది మనం చెప్పడాన్ని టోటల్ కొరిలేషన్ కింద మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే లీనియర్ అండ్ నాన్ లీనియర్ కొరిలేషన్ అంటున్నారు. లీనియర్ కొరిలేషన్ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ ఒకసారి చూడండి, ద కొరిలేషన్ ఆన్ కొరిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ విల్ బి లీనియర్ ఇఫ్ ద వేరియేషన్స్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ టూ వేరియబుల్స్ హ్యావ్ ఏ కాన్స్టెంట్ రేషియో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ కొరిలేషన్ అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఏమైనా టూ వేరియబుల్స్ని తీసుకోండి, అంటే నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, ఎక్స్ వై అని తీసుకున్నా. సో ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్ రేషియోని మెయింటైన్ చేయగలిగితే, కాన్స్టెంట్ రేషియోని మెయింటైన్ చేయగలిగితే దాన్నే లీనియర్ కొరిలేషన్ అంటున్నారు. అంటే ఇక్కడ నేను ఎక్స్ వేరియబుల్స్ ఏం తీసుకున్నానమ్మా, ఎక్స్ వేరియబుల్స్ 1, 2, 3, 4, 5 అలా తీసుకున్నా. నెక్స్ట్ అలాగే వై వేరియబుల్స్ ఎలా తీసుకున్నా, 2, 4, 6, 8, 10. అంటే ఇవి ఏ రేషియోలోనే ఉన్నాయమ్మా, 1:2 రేషియోలోనే ఉన్నాయి. సో ఇదేంటంటే మనం ఎక్కడ చూసినా సరే ఈ రెండింటికి రేషియో అంత 1:2, ఈ రెండింటికి రేషియో అంత 1:2. అంటే మనం ఏ వేరియబుల్ దగ్గర మనం ఏ పాయింట్ దగ్గర చూసినా సరే ఆ రేషియో అనేది కాన్స్టెంట్గా ఉంటే దాన్నే మనం లీనియర్ కొరిలేషన్ అంటాం. నెక్స్ట్ అలాగే నాన్ లీనియర్ కొరిలేషన్. నాన్ లీనియర్ కొరిలేషన్ అంటే ఏంటంటే అమ్మా చూడండి, ఇన్ ఏ నాన్ లీనియర్ కొరిలేషన్ ద అమౌంట్ ఆఫ్ చేంజ్ ఇన్ వన్ వేరియబుల్ డస్ నాట్ టియర్ ఏ కాన్స్టెంట్ రేషియో టు ద అమౌంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద అదర్ రిలేటెడ్ వేరియబుల్స్ అన్నారు. మనం ఇక్కడ పైన లీనియర్ కొరిలేషన్కి ఏం చెప్పి ఒక కాన్స్టెంట్ రేషియోని మెయింటైన్ చేసిద్ది అంటున్నారు. అర్థమవుతుందా? ఇక్కడ ఏంటంటే రేషియో అనేది కాన్స్టెంట్గా ఉండదు, దానికి ఇష్టం వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. సో కాన్స్టెంట్ రేషియోని మెయింటైన్ చేయదు, సో దాన్నే మనం నాన్ లీనియర్ కొరిలేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రమాటిక్గా ఇచ్చారు చూడండి, లీనియర్ కొరిలేషన్ ఇదిగోండి ఒక కాన్స్టెంట్ రేషియోని మెయింటైన్ చేస్తుంది అన్నమాట, ఇది గ్రాఫ్ అనేది మనకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ అలాగే నాన్ లీనియర్కి వచ్చేసరికి అంటే దీన్ని కర్వీ లీనియర్ అని కూడా అనదర్ నేమ్లో పెరగవచ్చు అనమాట. ఒక కాన్స్టెంట్ రేషియో అనేది లేకపోతే ఎలా ఉంటుందమ్మా మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటి, ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. సో ఇలా ఈ విధంగా మనకి దీని యొక్క గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది అనమాట.
ఫస్ట్ మనం మీకేంటంటే ఒకటే గుర్తుపెట్టుకున్నాం, లీనియర్ అంటే కాన్స్టెంట్ రేషియోని మెయింటైన్ చేస్తుంది. నాన్ లీనియర్ అంటే ఏంటి, అది రేషియో అనేది మెయింటైన్ చేయదు, కర్వ్లా ఉంటుంది, కర్వీ లీనియర్ అంటారు అందుకే దీన్ని. ఓకేనమ్మా, ఇక్కడ వరకు మనకి టాపిక్స్ అమ్మా, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.